ఇంటిదారి పట్టిన ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ తో ఓటమి. ఐపీఎల్ 2023 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పోరాటం ముగిసింది. గుజరాత్ టైటన్స్ తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ ఇంటిదారి పట్టగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ దశలో కడుగు పెట్టాలని ఆశపడిన ఆర్సీబీ జట్టుకు శుభమన్ గిల్ అడ్డు తగిలాడు. గిల్ సూపర్ డూపర్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ను గెలిపించగా ఆర్సీబీ ఉసూరుమంటూ ఎంటి ముఖం పట్టింది. బెంగళూరు జట్టు నిర్దేశించిన 198 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది. ఈ ఇన్నింగ్స్లో సిక్సర్ల మోత మోగించిన గిల్ ఓ భారీ సిక్స్తో మ్యాచ్ను ముగించడం హైలైట్గా నిలిచింది. అదే సమయంలో సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం విశేషం. ఓపెనర్గా వచ్చిన గిల్ 52 బంతుల్లోనే 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ యువ బ్యాట్స్మెన్ 5 ఫోర్లు 8 సిక్స్లతో వీర విహారం చేశాడు. గిల్ సెంచరీ నేపథ్యంలో కోహ్లీ సెంచరీ మరుగున పడిపోయింది. కాగా ఈ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బెంగళూరు ఓటమి నేపథ్యంలో 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు ప్లే ఆఫ్ బెర్త్ ఖరారైంది. ఇక ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్తో 101 పరుగులతో సెంచరీతో చెలరేగగా అనూజ్ రావత్ 15 బంతుల్లో 4 సిక్స్తో 23 పరుగులతో మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా మహమ్మద్ షమి, ఎస్ దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. వ్యాన్ పార్నెల్ నోబాల్తో చివరి ఓవర్ను ప్రారంభించగా శుభమన్ గిల్ 6తో సెంచరీ సాధించడం ద్వారా మ్యాచ్ను ముగించాడు.